రామచంద్రపురంలో తెలుగుదేశం పార్టీ నాయకుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమలాపురం పార్లమెంట్ టీడీపీ పరిశీలకులు బండారు సత్యనారాయణ, గంటి హరీష్, మాధురి పలువురు పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేందుకు పార్టీ శ్రేణులు సాయశక్తులా కృషి చేయాలని రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం సూచించారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ పెట్టిన తరువాత అంటే 1983 నుంచి 2019 మొన్న జరిగినటువంటి ఎన్నికల వరకు ఎన్ని ఎన్నికలు జరిగాయో తెలుసా? 10 ఎన్నికలు. 1983 నుంచి 2019 వరకు 10 ఎన్నికలు జరిగాయి. 10 ఎన్నికలు జరిగితే ప్రకటించినటువంటి తీర్పు పరిశీలించండి. 3 సార్లు కాంగ్రెస్ నెగ్గింది, అంటే 2 సార్లు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, ఒకసారి 2012 బై ఎలక్షన్ లో తోట త్రిమూర్తులు గారు, అంటే 3 సార్లు కాంగ్రెస్ నెగ్గింది. 10 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు ఎన్నికలు జరిగితే 3 సార్లు తెలుగుదేశం గెలిచింది. 1985లో మేడి చెట్టి వెంకట రామారావు గారు, రవి గారి ఫాదర్, ఆయన 1988లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది. తర్వాత 2 సార్లు తోట త్రిమూర్తులు గారు గెలిచారు, అంటే 3 సార్లు తెలుగుదేశం, 3 సార్లు కాంగ్రెస్, 6 సార్లు ఇండిపెండెంట్. 1983లో ఇక్కడ రాజా రామచంద్ర రాజరాజు గారు, కాకర్లో కూడా రాజా రామచంద్రరాజు గారు ఇండిపెండెంట్ గా గెలిచారు. ఒకసారి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇండిపెండెంట్ గా గెలిచారు. ఒకసారి తోట త్రిమూర్తులు గారు ఇండిపెండెంట్ గా గెలిచారు. ఇప్పుడు ఆలోచించండి, 10 ఎన్నికలు జరిగితే 3 సార్లు ఇండిపెండెంట్, 3 సార్లు కాంగ్రెస్, 3 సార్లు తెలుగుదేశం, ఒక్కసారి వైఎస్ఆర్సిపి. వైఎస్ఆర్సిపి పోటీ చేసింది ఎన్నిసార్లు మీకు తెలుసా? 3 సార్లు. 2012లో బై ఎలక్షన్ లో పిల్లి బోస్ గారు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ త్రిమూర్తులు గారి మీద ఓడిపోయారు. 3 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి గెలుపొంది. ఏదో ఇక్కడ వైఎస్ఆర్సిపికి బలం ఉందని చెప్పడం ఏమంత వాస్తవం సోదరులారా? భయపడకండి. ఈ సందర్భంగా ఉన్నాను, ఇది ఇక్కడ ఉన్నటువంటి మౌలికమైనటువంటి స్వరూపం, ఇది వాస్తవం, ఇది చరిత్ర. అంటే తెలుగుదేశం పార్టీకి నాయకులు మారారు కానీ కార్యకర్తలు ఎప్పుడూ కూడా మారలేదు.